एव्री वन वेलकम बैक टू मई चैनल अंदर एला ने चाला बहुना चाला डेस अदा ब्लाग्स अपलोड हेल्थ अभी कुछ इबंध आव ने अड्ड लेकिन सो मेन वीडियो कना मैं हेल्थ मुख्यम कदा सो दाने को कॉन्सेंट्रेट रेस्टो इपड़े मल्ल वीडियो अड्ड स्टार्ट यस मैं इंडिया वस्तनामन लास्ट 20 डेस बैक वीडियो पेटा आ तरह कंटिन्यूशन वीडियो ने मैं अड्ते सो वीडियो अभी उंपनाई अंदकने अड्डा इंका इंडिया कैते स्टार्ट लगेज अदी पैकिंग अदी अंदम कर्दी कर्े मैं बुक्स एयरपोर्ट की टैक्सी वेसर की जंबो टैक्सी अटादा उन्मा सो मन के लगेजेस अभी एक्वि कदा ट्रॉली चाली ट्रॉली अद्ते बटेस्ाई नार्मल गा रेंडु रेंडु चिन्न चिन्न ट्रॉली अयिते वाटिकैते चिन्न क्याब सरिपोतुंदी एप्पुडु इंडियाकि वच्चिना सरे ई क्याबे मेमु बुक चेसुकुंटामु एंदुकंटे मनकि ट्रॉलीलु गिफ्ट्लु इव्वडानिकि इवन्नी चाला एक्कुव उंटायि कदा सो अंदुकनि चेप्पेसि ई क्याब अयिते बुक चेसुकुंटामु बट ईसारि अयिते मात्रं इंडिया वस्तुन्नां कानी चाला टेंशन गा वस्तुन्नामंडि एंदुकंटे मा हस्बेंड कि नेक् पेन अदि एक्कुव वच्चिंदि सो आ नेक् पेन वल्ल एंटि अंटे इक्कड सर्जरी अनि अदनि इदनि चाला भयपेट्टेसारु अंदुकनि चेप्पि ओकसारि इंडिया वच्चि चूपिंचुकुंदामु अनि चेप्पि स्टार्ट अय्यामु जनरल गा अयिते इप्पुडैते వచ్చే ఐడియా అయితే మాకు లేదండి మేము జనవరి లోనే వద్దాం అనుకున్నాము కాకపోతే హెల్త్ పరంగా అయితే కొద్దిగా సీరియస్ అవడం వల్ల ఇంకా ప్లాన్ చేసుకొని వస్తున్నాము అక్కడైతే అందరూ ఉంటారు కదా ఇక్కడ నేను పిల్లలతో టెన్షన్ పడడం ఎందుకు అని చెప్పేసి వస్తూ ఉన్నాము మరి జర్నీ అది ఎలా జరుగుతది తన ఎంత వరకు పెయిన్ బేర్ చేయగలరో చూడాలండి హేత్విక్ కూడా చాలా చిన్నోడు కదా సో వాడితో ఇది సెకండ్ ట్రిప్ ఇండియా ట్రావెల్ అనేది ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయినాము మాకు ఫ్లైట్ వచ్చేసరికి 9 o'clock ఉంది సో అందుకని చెప్పి అర్లీగానే బయలుదేరినాము సింగపూర్ నుండి వైజాగ్ అండి కొరియా టు సింగపూర్ సింగపూర్ నుండి వైజాగ్కి సో అందరం వెళ్తున్నాము తనకైతే ప్రెజెంట్ కొద్దిగా పెయిన్ అది తగ్గింది బట్ జర్నీలో కూడా ఎక్కువసేపు కూర్చోవాలి కదా ఫ్లైట్లో అది 6-7 అవర్స్ కూర్చోవాలి మేము అండ్ ఎయిర్పోర్ట్లో కూడా ఎక్కువసేపు స్టే చేయాలి అందుకోసమే మార్నింగ్ అయితే ట్రాఫిక్ అది ఏం లేదండి సో హ్యాపీగా వెళ్ళిపోతూ ఉన్నాము ఏ ఇబ్బంది పడకుండా సో ఇంకా జర్నీ కూడా ఎలా జరుగుతుంది ఏంటి అనేది నాకైతే పిల్లలతోని నేనే హ్యాండిల్ చేయాలి హేత్విక్ నది లగేజ్ కూడా సో అందుకని చెప్పి కొద్దిగా టెన్షన్గా ఉంది అంతేని జస్ట్ సన్ రైజ్ అవుతుంది చూసారు కదా అంటే జస్ట్ అంటే అప్పటికే అయిపోయి ఒక 45 minutes ఇలా అయిపోయింది అర్లీ మార్నింగే మేము స్టార్ట్ అయ్యాము 6:30కి ఇట్లా స్టార్ట్ అయినట్టున్నాము మేము ఎయిర్పోర్ట్కి సో ప్రశాంతంగా ఉందండి కాకపోతే ఈయనకి నొప్పి అన్న దానివల్ల కొద్దిగా టెన్షన్ తప్ప మిగిలిందంతా జర్నీ అయితే చాలా ప్రశాంతంగా స్టార్ట్ అయ్యాము ఈసారి కిందటి సారిలా కాకుండా పాస్పోర్ట్స్ అవి గుర్తు మీదే పెట్టుకున్నామండి ఎందుకంటే పదే పదే పరిగెట్టడానికి కానీ లేకపోతే అంత టెన్షన్ తీసుకోవడానికి కానీ మహేష్ అయితే ఆ సిచ్యువేషన్లో లేరు కొద్దిగా సీరియస్గానే ఉంది తనకేంటంటే నెక్ దగ్గర డిస్క్ అది ఉంటుంది కదా సో ఆ వెన్నుపూస దగ్గర ఏదో ప్రాబ్లం అయ్యింది సో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రాపర్గా కూర్చోరు కదా సో వంగి వంగి కూర్చోవడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది అండ్ గ్యాప్ కూడా వచ్చిందంట వెన్నుపూస డిస్క్ల మధ్యలో దానికోసమే ఇప్పుడు ఇండియా వచ్చి చూపించుకుందాము వైజాగ్లో మెడికవర్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ వీళ్ళో న్యూరో సర్జన్స్ ఉంటారు కదా సో వాళ్ళకి చూపించారు మా మరిది సో వాళ్ళు కొంచెం పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు మన కొరియాలో ఏంటి అంటే మీరు పెయిన్ తట్టుకోగలిగితే పర్వాలేదు పెయిన్ తట్టుకోలేకపోతే ఇమీడియట్లీగా సర్జరీకి వెళ్ళిపోవాలి అని చెప్పారు సో సర్జరీ అంటే కొంచెం ఆలోచించాలి కదా ఎందుకంటే వాళ్ళు సర్జరీ చేసే టైంలో ఏదైనా కొద్దిగా అటు ఇటు అయితే ఒక టెంపరీగా లైక్ హ్యాండ్ కానీ లేకపోతే ఆ నరాలు ఎక్కడైనా టచ్ అయితే టెంపరీగా మనకి పారాలిసిస్ వస్తుంది అని చెప్పారు అంటే ఆ హ్యాండ్ కానీ లెగ్ కానీ ఏ పార్ట్కి అయితే ఆ నరాలు టచ్ అయ్యి ఉన్నాయో అక్కడ కొద్దిగా వర్క్ అవ్వదు అని చెప్పారు సో దానికోసమే నేను భయపడ్డాను సర్జరీ గురించి బట్ చూడాలి వెళ్ళిన తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ అది తీసుకొని వాళ్ళు మీట్ అయ్యి మాట్లాడి వస్తారు మ్యాక్సిమం సర్జరీ అవాయిడ్ చేయడానికే చూస్తాము కాకపోతే మరి కండిషన్ అది సీరియస్గా ఉంటే అదైతే చేపించుకుందాము అన్నట్టుగానే ఇంతలో హేత్విక్ అయితే పడుకుపోయినాడండి ఎయిర్పోర్ట్కి వెళ్తుండగానే వీడు కొద్దిగా పడుకుంటే నాకు కూడా రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఎయిర్పోర్ట్ జర్నీ కూడా చాలా దూరం కదా మాకు 1 hour పడుతుంది కాకపోతే ఇక్కడ ఫ్లైఓవర్స్ అవి ఉంటాయి అండ్ ట్రాఫిక్ అది ప్రాపర్గా ఎక్కువ ఉండదు మనకైతే ఎక్కువ ఉంటుంది కాబట్టి అదేం జర్నీ తెలియదు కానీ హేత్విక్ అయితే హ్యాపీగా పడుకున్నాడు సో ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత లగేజ్ అది వేసేసి టికెట్స్ అవి కలెక్ట్ చేసుకొని వెళ్ళి ఆ ప్లేస్లో కూర్చున్నంత వరకు నాకైతే టెన్షన్ ఉంటుందండి ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నాము హేత్విక్ ఇది వరకు అంటే చిన్నోడు కాబట్టి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టేస్తే పడుకుపోయేవాడు బట్ ఇప్పుడైతే ఇట్లా అవ్వదు కదా ఏడుస్తాడేమో అని నాకు కొద్దిగా భయం ఉంది అండ్ ఒక దగ్గర కూర్చోవట్లేదు కూడా పాకడం అది నేర్చుకున్నాడు అండ్ చిన్న చిన్న అడుగులు కూడా వేస్తున్నాడు కాబట్టి ఫ్లైట్లో కూర్చుంటాడో కూర్చోడో కూడా డౌట్గా ఉంది ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు మన టెర్మినల్కి అయితే వచ్చేసాము మన గేట్ నెంబర్ వచ్చేసరికి D సో ఎగ్జాక్ట్గా అక్కడే దించారండి ఈసారి అయితే మాత్రం ఇబ్బంది పెట్టలేదు కిందటిసారి ముందుకు ఎక్కడికో వెళ్ళిపోయాము H దగ్గరకు G దగ్గరకు వెళ్ళిపోయినాము అక్కడ నుండి నడుచుకొని వచ్చాము
బట్ ఇప్పుడైతే ప్రాపర్గా దించేశారు. సో ఎయిర్పోర్ట్ అయితే అస్సలు ఖాళీ లేదండి. ఎంతమంది అంటే అంతమంది జనాలు ఉన్నారు. ఇంత అర్లీ మార్నింగ్ కూడా అంటే ఎక్కువ ఫ్లైట్స్ అవి ఉన్నట్టున్నాయి, అస్సలు ఖాళీ లేదు. బేసిక్గా మేమైతే వెబ్ చెక్ఇన్ అది చేసేసాము, అంటే ఇంటర్నెట్ చెక్ఇన్ అని రాసి ఉంటుంది కదా అక్కడ, అది చేసేసాము. సో దానికి వేరే ప్రయారిటీ లైన్ ఉంటుంది, మిగిలిన వాటికి ఒక లైన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కిడ్ ఇన్ఫెంట్ ఇలాంటి ప్రయారిటీ లైన్స్ ఏమీ లేవండి. నార్మల్గా అందరితోనే మనము నిల్చోవాలి. వెబ్ చెక్ఇన్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. సో నేనే వీడియో షూట్ చేసుకోవాలి. ఇక్కడైతే మాత్రం మహేష్ తను ఎత్తుకున్నారు, నేను లగేజ్ అది పుష్ చేసుకుంటూ ఉన్నాను. వాడు క్యారీ బ్యాగ్లోనో వాటిలోనో ఉండట్లేదు, ఏడుస్తున్నాడు, అప్పుడే పడుకొని లేచాడు. సో ఇక్కడైతే లగేజెస్ అవి వేసేసాను. అండ్ ఈయన ఏంటి అంటే ఇక్కడ టికెట్స్ బోర్డింగ్ పాస్లు అవి తీసేసుకుంటున్నారు. మన లగేజ్ అయితే వెళ్ళిపోయింది, వెయిట్ ఏమీ ఎక్కువ లేదండి. అండ్ ఫైనల్గా అయితే ఈ క్యారీ బ్యాగ్లో కూర్చోబెట్టాను. బేబీ క్యారియర్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే నార్మల్ డేస్లోనే కాదు, మనకు ట్రావెల్లో కానీ నార్మల్గా బేబీని ఎత్తుకునేటప్పుడు కానీ మనకు బ్యాక్ పెయిన్ అది రాకుండా ఉండాలంటే జస్ట్ ఈ క్యారీ బ్యాగ్ ఎంత 2000-2500 ఉంటుందండి, బట్ బెస్ట్ అని చెప్పాలి. నార్మల్గా ఎత్తుకుంటే చేతులు అవి నొప్పులు వస్తాయి, నడుము కూడా నొప్పి వచ్చేస్తుంది. అందులోనే సీ సెక్షన్ అవని నార్మల్ అవని డెలివరీ అయిన తర్వాత చాలా అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మనకి. సో ఈ బేబీ క్యారియర్ అయితే చాలా బాగుందండి. ఇండియాలో అయితే మేము మామెంట్ మీలో తీసుకున్నాము. ఆ బ్రాండ్ నేమ్ కూడా నాకు గుర్తుందండి, కుదిరితే అమెజాన్లో లింక్ ఏదైనా ఉంటే నేను ప్రొవైడ్ చేస్తాను. నాకు బాగా గుర్తుంది అది. అండ్ ఇదైతే కొరియాలోనే తీసుకున్నామండి. దీనికి ఏంటి అంటే కింద బేబీ కూర్చోడానికి నేను ఈసారి ఎప్పుడైనా పిక్ బాగా పెడతాను, కూర్చోడానికి కూడా ఒక చిన్న సీట్ లాగా వస్తుంది. సో ప్రాపర్గా కూర్చోగలుగుతుంది. అండ్ మనకు కూడా నడుముకి సపోర్ట్ వస్తుందండి. నార్మల్గా ఎత్తుకోవడం కన్నా ఎలా ఎత్తుకోవడమే ఈజీ. సో ట్రావెల్లో హెత్వి కూడా మంచి ఎనర్జెటిక్గా అండ్ యాక్టివ్గా ఉన్నాడు, ఎలాంటి ఏడవడం అలా ఏం చేయలేదు. ఎస్, ఇప్పుడైతే మేము ఇమిగ్రేషన్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాము. ఫస్ట్ టైం అండి నేను అసలు ఇక్కడ వీడియో తీయడము. మామూలుగా అయితే నేను తీను, నాకు తెలియక నేను తీసేశాను. అక్కడ నుండి ఆ ఇమిగ్రేషన్ ఆఫీసరు తీయకూడదు అని చెప్తే ఇంకా ఆఫ్ చేసేసాను. నాకు తెలియక నేను తీసేశాను. అంటే నార్మల్గా ఎయిర్పోర్ట్లో తీసేస్తున్నాను కదా, ఇక్కడ వరకు అలౌ చేస్తారు, ఆ లోపల తీయకూడదు కదా అని అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా తీయకూడదంట. సో ఇక్కడ వీళ్ళు మన పాస్పోర్ట్స్ అవి చెక్ చేసి వదులుతారు. మన గేట్ నెంబర్ వచ్చేసరికి 42 or 43 అండి. సో అక్కడ వరకు మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసరికి ఎయిర్పోర్ట్లో మనకి ట్రాలీ కానీ బ్యాగులు కానీ ఉంటాయి కదా, మొయ్యలేకపోయిన వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఇప్పుడు అమ్మ వాళ్ళు కానీ లేకపోతే ముసలి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మొయ్యలేకపోతే ఇక్కడ మన బోర్డింగ్ పాస్ అది ఎంటర్ చేస్తే మన బోర్డింగ్ గేట్ దగ్గరికి ఇది తెచ్చి దించేస్తుందండి. ఆర్ ఫ్రీ లేకపోతే ఇది పే చేయాలో నాకైతే తెలీదు. ఇదైతే అక్కడ ఆప్షన్ ఉంది. కొరియాలో మనకు అన్నీ ఇలాంటి విచిత్రమైనవే కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు ఎందుకంటే చాలా డెవలప్డ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో ఏదైతే మనం ఊహిస్తామో అట్లాంటివి కూడా కొరియాలో కనిపిస్తూ ఉంటాయి. సో ఈ బ్యాగేజ్ అది తెచ్చుకోవడానికైతే ఇదైతే చాలా బాగుందండి. ఎందుకంటే కొద్దిగా ఏజ్ దాటిన తర్వాత బ్యాగేజ్ అది క్యారీ చేయడం అంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఆ టెన్షన్లో ఉంటారు కదా. ఇది చక్కగా తీసుకెళ్ళిపోతుందంట అక్కడికి. అండ్ ఇది వచ్చేసరికి రోబో అండి. ఇది ఏంటి అంటే దీని దగ్గర మనం పిక్స్ తీసుకొని మన జీమెయిల్కి కానీ ఫోన్కి కానీ పంపించుకోవచ్చు. ఇక్కడ పునీత్ అయితే ట్రై చేస్తూ ఉన్నాడు. ఇది వరకు మేము చాలాసార్లు తీసుకున్నాము, బట్ హేత్విక్తో ఫస్ట్ టైం మేము తీసుకోవడం, ఈ 4 మెంబర్స్ తీసుకోవడం. జస్ట్ సరదాగా వాడు కూడా ట్రై చేస్తాను అని అన్నాడు అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాము. ఇలాంటివి చాలా రకాలు ఉంటాయండి కొరియాలో ఎయిర్పోర్ట్లో మాత్రం. అంటే మనం అబ్జర్వ్ చేయము, ప్రతిసారి వెళ్ళే హడావిడిలో ఉండడం వల్ల ఇలాంటివన్నీ పట్టించుకోము, కానీ ఇలాంటివి అయితే వెరైటీస్ అయితే చాలా బాగుంటాయి. మాకు కూడా టైం ఉందండి, సో అందుకే స్లోగా నడుద్దామని చెప్పి. కాకపోతే ఈ బేబీ క్యారియర్ వేసుకొని హేత్విక్ నా 42 గేట్ దగ్గరికి నడవాలంటే చాలా టైం పట్టేస్తుంది. నాకు కూడా చాలా భయం వేసింది, అంత దూరం ఎలా నడవాలా ఏంటా అని చెప్పేసి. మెల్లగా ఎలగోవాలని నడిచేశాను, ఎందుకంటే ఇంచుమించుగా నడవడానికి ఒక 25-30 మినిట్స్ పట్టింది మాకు ఎయిర్పోర్ట్లో. లైక్ మనకి వైజాగ్లో చిన్న చిన్న బండి లాంటిది ఉంటుంది కదా, బగ్గీ అంటారు మామూలుగా, చిన్న జీప్ టైప్లో కనిపిస్తుంది కదా సింగపూర్లో కానీ వైజాగ్లో కానీ, అలాంటిది ఏమీ ఇక్కడ లేదు. సో అలాంటిది ఏదైనా ఉంటే బాగుండేమో, ఇలాంటి దూరం గేట్ల వరకు వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే మేము పిక్ తీసేసుకున్నాము. అండ్ మా హస్బెండ్ కూడా దాన్ని జీమెయిల్కి పంపించేస్తున్నారు, చెక్ చేయాలి జీమెయిల్కి వచ్చిందా లేదా అని చెప్పేసి. చాలా బాగా అనిపిస్తుంది. ఇదైతే మాత్రం వచ్చిన ప్రతిసారి మేమైతే పిక్ తీసుకుంటామండి ఎయిర్పోర్ట్లో మాత్రం. ఎప్పుడో కొద్దిగా రష్లో ఉండేటప్పుడు తీసుకోం తప్ప నార్మల్గా అయితే తీసుకుంటాము. ఇలా కొరియా ఎయిర్పోర్ట్లో చాలా ఫోటోస్ తీసుకోవడానికి కానీ లేకపోతే పిల్లలకి ఎంగేజింగ్గా పెట్టడానికి కానీ చాలా ప్లేసెస్ అయితే ఉంటాయండి. ఇలాగా ఇక్కడ చూసారు కదా బేబీ షార్క్ సాంగ్ ఉంటుంది కదా, సో ఆ టైప్లో అది అక్కడ ఉంది. ఇలాంటి చాలా ప్లేసెస్ ఉంటాయి అండ్ ఎంగేజింగ్గా కూడా ఉంటుంది. మరి మనం వెళ్ళే గేట్ దగ్గర పిల్లలకి ఆడుకోవడానికి ప్లే ఏరియా లాంటిది ఉందో లేదో చూడాలి. ఇదివరకైతే 23 or 22 గేట్ దగ్గర అయితే మనకి పొరోరో థీమ్తో ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది. అండ్ ఇదేదో స్పైడర్ లాంటిది మధ్యలో పెట్టారండి, కొత్తగా పెట్టినట్టు ఉన్నారా. అంటే మేము వచ్చి జర్నీ చేసి కూడా ఒక 6 మంత్స్ అయిపోతుంది కదా, ఇది మధ్యలో ఎప్పుడో పెట్టినట్టున్నారు. ఇదివరకు హేత్విక్ బార్సాల కోసం మేము జాన్లో వచ్చాం కదా, అప్పుడైతే ఇది లేదు. చాలా అంటే చాలా క్లీన్గా కూడా ఉంటుంది అండ్ చాలా రష్గా ఉంది ఈసారి అయితే మాత్రం. ఎస్, మన గేట్ అయితే వచ్చేసిందండి 43.
సో ఇంత దూరం నడుచుకుంటూనే వచ్చాం మేము. చాలా అంటే చాలా దూరం అండి. వచ్చిన తర్వాత అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫైనల్గా మన బోర్డింగ్ గేట్ దగ్గరికి వచ్చేసాము. అప్పటికే పిలవట్లేదు అండి, చాలా టైం ఉంది, ఒక 20-25 మినిట్స్ ఉన్నట్టుగా ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ మన ఫ్లైట్ కూడా వెయిట్ చేస్తూ ఉంది. నేను మీకు ఇప్పుడు మన ఫ్లైట్ని కూడా చూపిస్తాను. పునీత్ కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు, ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. పునీత్కి కూడా ఇక్కడ ఉండి కూడా ఏం చేస్తాడు, వాడు కూడా బోర్గా ఫీల్ అవుతాడు. ఇంతలో మాకు కూడా ఈ మెడికల్ సిచ్యువేషన్ వచ్చేసరికి ఇంకా పదండి వెళ్ళిపోదాము, అక్కడ ఉంటేనే బాగుంటుందేమో అని చెప్పి. రెస్ట్ కూడా ఉంటుంది కదా, ఇక్కడ ఉంటే ఏదో ఒక పరంగా పని అయితే చేస్తారు. ఆఫీస్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినా సరే ఏదో ఒక పరంగా చేస్తారు. తీసుకునే హాలిడేస్ ఏవో ఇంటి దగ్గర ఉండి తీసుకుంటే కొద్దిగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే కొద్దిగా హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి బయలుదేరి మన ఫ్లైట్ కూడా వెయిట్ చేస్తూ ఉంది. ఇక్కడ జస్ట్ మనల్ని బోర్డింగ్ గేట్ ఓపెన్ చేశారంటే అందరము వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే బిజినెస్ క్లాస్, తర్వాత ఎకానమీ వాళ్ళని వదులుతారు. సో అది వచ్చేసరికి బోసాన్ ఎయిర్, ఇక్కడ బోసాన్ ఉంటుంది కదా, ఆ ప్లేస్కి వెళ్ళేదనుకుంటా. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతూ ఉన్నామండి. కింద కనెక్ట్ చేసి ఉంటుంది అది ఫ్లైట్ అనేది. బిజినెస్ క్లాస్ వాళ్ళని ఆల్రెడీ వదిలేశారు, వాళ్ళు వెళ్ళిపోయినారు, గేట్ కూడా క్లోజ్ చేశారు. ఇప్పుడు మనం నార్మల్ ఎకానమీ వాళ్ళం. ఇది పెద్ద ఫ్లైట్ కాబట్టి మనకి ఇయర్స్లో పెయిన్ కానీ అలా ఏం రాదండి. అంటే నార్మల్గా మనకి ఎయిర్ ఇండియా కానీ స్పైస్ జెట్ కానీ మన ఇండియాలో ఉంటాయి కదా, వైజాగ్ నుండి తిరిగేవి, వాటిలో అయితే బాగా ఇయర్ బ్లాక్ అయిపోయి పెయిన్ అది వచ్చేస్తూ ఉంటుంది. మాకైతే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. పునీత్ కూడా చిన్నప్పుడు బాగా ఏడ్చేవాడు, బట్ ఈ ఫ్లైట్లో అయితే ఆ ప్రాబ్లం ఏం లేదు. పెద్దగా ఉంటుంది ఫ్లైట్ కూడా. అండ్ మాకు ఎప్పుడు ఇచ్చినా సరే మిడిల్ సీట్ ఇస్తారు. అండ్ మేము బేబీ బ్యాసినెట్ ఉంటుంది కదా, సో ఆ ప్లేస్ని అడిగామండి ఈసారి కూడా. యా హేత్విక్ అయితే పెద్దగా అయిపోయినాడు, ఆ బ్యాసినెట్లో వేయడానికి కాదు, ఆ ఫ్రంట్ ఖాళీగా ఉంటుంది కదా, మనం కాలు పెట్టుకునే దగ్గర కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. సో ఆ ప్లేసు ఎందుకు అంటే మహేష్కి ఒకవేళ పెయిన్ అది ఎక్కువైంది అనుకోండి, అక్కడ జస్ట్ బ్లాంకెట్ వేసుకుని స్ట్రైట్గా పడుకుంటే తనకి పెయిన్ రిలీఫ్ వస్తుంది. సో అందుకోసమని ఈసారి అలా బుక్ చేసుకున్నాము. మనం కూడా ఇప్పుడు మన ప్లేస్కి వెళ్ళిపోతూ ఉన్నామండి. ఫస్ట్ బిజినెస్ క్లాస్ లాంటిది వస్తుంది, తర్వాత ఎకానమీలోనే ఇక్కడ మన ప్లేస్ అయితే వస్తుంది. చూసారు కదా ఈ ఫ్రంట్ రో మన కోసం ఇచ్చారు. ఇది కాదండి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇక్కడ. సో స్క్రీన్ అది వాల్కి ఫిక్స్ చేసి ఉంటుంది. అండ్ మనకేంటి అంటే కొద్దిగా ప్లేస్ అది ఫ్రీగా ఉంటుందండి, ఎందుకంటే బేబీ కూడా ఆడుకోవడానికి బాగుంటుంది. అక్కడ మనం జస్ట్ బ్లాంకెట్ అది వేసేసామంటే హేత్విక్ కూడా బొమ్మలతో కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. సో దానికోసమే తీసుకున్నాము. అండ్ ఈయనకు కూడా ప్రాబ్లం అయినా ఏదైనా అనిపిస్తే అప్పుడు అక్కడ పడుకుంటారని చెప్పి. ఫ్లైట్ అది కొద్దిగా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా హేత్విక్ని కూర్చోపెట్టలేదండి నేను, ఎందుకంటే వెన్నే కూర్చోబెడితే మళ్ళీ ఏడుస్తాడు కదా, అందుకని చెప్పి ఇంకా కూర్చోపెట్టలేదు. లగేజ్ అది సర్దుతూ ఉన్నాము. ఫైనల్గా అయితే కూర్చున్నాడు, ఏడుస్తాడేమో అనుకున్నాను కానీ మంచిగానే కూర్చున్నాడు. అండ్ పెద్దోడు కూడా స్క్రీన్ అది చూస్తాడు కదా, అంటే ఆన్ చేసుకుంటాడు కదా మూవీ కానీ లేకపోతే గేమ్స్ కానీ. సో అందుకని హేత్విక్ కూడా కూర్చొని నేర్చుకుంటున్నాడు. ఈ మధ్యన పునీని చూసి హ్యాపీగా ఫాలో అయిపోతున్నాడు హేత్విక్ అయితే. ఇంకా తెలిసిందే కదా ఫ్లైట్ అయితే ఇంకా స్టార్ట్ అయ్యే ముందు బేబీ సీట్ అది పెట్టమని చెప్తారు, సారీ బేబీకి బెల్ట్ అది పెట్టమని చెప్తారు, సేఫ్టీ బెల్ట్. సో అది కనెక్ట్ చేసుకున్నాం. అసలు ఆ బెల్ట్ అయితే సరే సరిపోదు, చాలా టైట్గా అనిపిస్తుంది. మామూలు నార్మల్ పిల్లలకు కూడా సరిపోదండి. అందులో హేత్విక్ కొద్దిగా చబ్బీగా ఉంటాడు కాబట్టి వాడికి కొద్దిగా టైట్ అయ్యింది. ఇంతలో ఫ్లైట్ స్టార్ట్ అయిన టైంకి ఏంటి అంటే హేత్విక్ ఇంకా పాలు తాగేసి పడుకోవడానికి స్టార్ట్ అయ్యాడు. ఫ్లైట్ ఎప్పుడైనా స్టార్ట్ అయ్యేటప్పుడు బేబీకి మనం ఫీడింగ్ కానీ లేకపోతే బాటిల్ కానీ లేకపోతే వాటర్ కానీ ఏదో ఒకటి మనం తాగిపించడం తిప్పించడం చేసామంటే వాళ్ళకి చెవులు అవి బ్లాక్ అవ్వండి. ఈవెన్ మనకు కూడా ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి ఇయర్స్ అవి బ్లాక్ అవుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం జస్ట్ ఏమీ లేకపోయినా ఒత్తుగుతున్న ఉమ్మునైనా అట్లా మింగుతూ ఉంటే మనకి బ్లాక్ అవ్వదండి. దీనివల్ల ఏంటంటే పెయిన్ కానీ హెడ్ఏక్ కానీ ఇలాంటివి ఏవి సమస్యలు రావు జర్నీలో. అలాంటప్పుడు పెయిన్స్ అవి వస్తే మాత్రం చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటాం కదా. ఇంకా పునీత్ అయితే స్టార్ట్ చేసేసాడు. చాలా జర్నీ చేసి 6 గంటలు కూర్చున్న తర్వాత ఫైనల్గా ఇంకా సింగపూర్కి ఒక 30 మినిట్స్లో మనం రీచ్ అయిపోతున్నాము. సో సింగపూర్కి అసలు రీచ్ అయితే హ్యాపీగా ఇంకా కిందకి దిగి కాసేపు నడవాలని ఉందండి. కూర్చొని కాళ్ళు అవి పట్టేశాయి. ఈసారి అయితే జర్నీ కూడా బాగుంది, ఫుడ్ కూడా బాగుంది. మాకు చికెన్ అండ్ ఫిష్ ఏదో పెట్టినట్టున్నారు, చాలా బాగుంది. ఫుడ్ అయితే మాత్రం ఎప్పుడు ఫుడ్ నాన్ వెజ్ మీలే తీసుకుంటాం మ్యాక్సిమం మేము, ఎందుకంటే అట్లీస్ట్ రైస్ అది తినలేకపోయినా సరే ఈవెన్ మీట్ అయితే మనం తినేస్తాం కదా మాంసం అది అని చెప్పేసి పెట్టుకుంటాం మేము. సో ఫ్లైట్లో అయితే జర్నీ అయితే చాలా సాఫీగా జరిగింది మాకు. ఇంకా సింగపూర్లో మేము వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత నైట్కి మనకి వైజాగ్ ఫ్లైట్ అనేది ఉంది. ఇప్పుడైతే సింగపూర్ వచ్చేసామండి. సో ఫైనల్గా ఇక్కడ టైం వచ్చేసరికి 2 అయ్యింది. మనకి కొరియా నుండి సింగపూర్కి వచ్చి 6 అవర్స్ జర్నీ పట్టింది మాకైతే. అండ్ ఇంకా ఎర్లీగా వచ్చేయాలి వేరే ఫ్లైట్ అయితే, బట్ ఈ ఫ్లైట్ కొద్దిగా లేట్ అయింది. పునీదా
ఇంకా ఇక్కడైతే ఇప్పుడు మనం కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఏదో ఒకటి తినాలండి. కొద్దిగా ఆకలేస్తుంది అండ్ తల కూడా లాగుతున్నట్టుగా, అంటే ఏసీలో అలా ఉన్నాం కదా తల పిచ్చిలా ఉంది. కాకపోతే మేము దిగిన టెర్మినల్ అయితే ఇంకా వర్స్ట్గా ఉందండి. అసలు అంటే బాగా తడిచిపోయింది మ్యాట్, అది బాగా వాసన వస్తూ ఉంది, వామిటింగ్ వస్తుంది కూడా నాకైతే మాత్రం. మామూలుగానే మేము ఇరిటేట్ అయిపోయి ఉన్నాము ఎక్కువసేపు జర్నీ, అందులో హేత్విక్ కొద్దిగా ఇబ్బంది పెట్టడం ఎట్లా జరుగుతుంది కదా, పిల్లల్ని మనం ఏం అనలేం కూడా. సో ఫైనల్గా అయితే దిగి ఫ్రెష్ అప్ అది అయ్యామండి. నెక్స్ట్ వీడియో నేను నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో ఇంతేనండి సింగపూర్కి అయితే రీచ్ అయిపోయిన వీడియో. ఐ హోప్ మీ అందరికీ నా జర్నీ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఏదో ఒక చిన్న ఎంకరేజ్మెంట్లా ఉంటుంది నాకు కూడా వీడియోస్ అవి చేయడానికి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నా కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.